సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ అన్నమాట, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అదే చిన్న ఎగ్జామ్స్లో, కొన్ని ఎగ్జామ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. ఏదైనా కూడా రెండో కూడా ఒకటే, మ్యాథ్స్కి సంబంధించింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇవన్నీ 10th క్లాస్ లోపల ఉండేటువంటి టాపిక్స్. మనకు అన్ని ఎగ్జామ్స్ అన్ని పిఓ కానీ, క్లర్క్ కానీ, ఎస్బీఐ కానీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సో అన్ని ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే, నీకు కావాల్సిన బేసిక్గా నీకు తరోగా ఉండవలసినటువంటి ఇంపార్టెంట్ అసలు మెయిన్ టాపిక్స్ ఆల్ కవర్ చేసేదానికి చెప్తున్నా అన్నమాట. ఇందులో వరుసగా టోటల్ 21 టాపిక్స్ ఉన్నాయండి మనకు కవర్ అయ్యేవి. ఫస్ట్దేమో నెంబర్ సిస్టమ్. బేసిక్గా నీకు నెంబర్ సిస్టంలో కూడా ఏంటి, మామూలు ఇంటీజర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, తర్వాత ఫ్రాక్షన్స్కి, తర్వాత ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేసుకోవడం, ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడం, పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి, అట్లా కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని నెంబర్స్కి, అంటే జనరల్గా స్క్వైర్స్, మేకింగ్ స్క్వైర్స్, స్క్వైర్ రూట్సు, అట్లాగే క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ కామన్ టు ఆల్ టాపిక్స్ అనమాట. ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా మనం షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు డూ అనే దానికి చాలా జాగ్రత్తగా ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ వన్, నెంబర్ వన్, నెంబర్ సిస్టమ్ కామన్ టు ఆల్ టాపిక్స్ అది. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి పర్సెంటేజెస్, పర్సెంటేజెస్ కూడా అదే మాదిరి చాలా ఇంపార్టెంట్ టాపిక్. థర్డ్ యావరేజెస్, మూడోది ఏంటి యావరేజెస్, దాని మీద కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చి ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏజెస్ ప్రాబ్లమ్స్. తర్వాత ఫిఫ్త్, బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ అయింది, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది, దాని మీద ఎక్కువగా క్వశ్చన్లు వస్తుంటాయి. సిక్స్త్ వచ్చేటప్పటికే పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్ దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. తర్వాత నెక్స్ట్ సెవెంత్ వచ్చేటప్పటికి టైము, డిస్టెన్స్, స్పీడ్, దీంట్లో బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఎయిత్లో టైమ్ అండ్ వర్క్, ఈ టైమ్ అండ్ వర్క్తో పాటు మనకి ఏంటంటే ఈ పైప్స్ అండ్ సిజరెన్స్ అని కూడా వస్తుంటాయి కొన్ని క్వశ్చన్స్ బాగానే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ కమ్స్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. తర్వాత 10th టాపిక్ వచ్చేటప్పటికే మెన్సురేషన్, అంటే జామెట్రీకి సంబంధించిందంతా కూడా మెన్సురేషన్, 2D, 3D, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్స్, ఇప్పుడు సర్కిల్స్, రెక్టాంగిల్స్, కోన్స్, స్పియర్స్, వాటి మీద సంబంధించిన క్వశ్చన్లు కూడా, సిలిండర్స్ అన్ని కూడా చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు. అకౌంట్ వచ్చేటప్పటికి మనకు 11th టాపిక్లో ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైసు, తర్వాత డిస్కౌంట్లు, సక్సెసివ్ డిస్కౌంట్లు, వాటికి సంబంధించి చీటింగ్ బిజినెస్ పీపుల్, సో వాళ్ళ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి, వెయ్యింగ్ లెస్, వెయ్యింగ్ది, అవన్నీ కూడా ఉంటుందన్నమాట. తర్వాత మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ అనేది 12th టాపిక్. తర్వాత ఎక్కువ అడిగేవి కూడా ఉన్నాయి కొన్నివి, నంబర్ సిరీస్, నెంబర్ సిరీస్లో నెంబర్ సిరీస్ ఇస్తారు, అందులో మిక్సింగ్ నెంబరు, రాంగ్ నెంబర్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట నెంబర్ సిరీస్లో. తర్వాత సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అనేది ఒక టాపిక్ ఉంది 14th టాపిక్. 15th వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ లీనియర్ ఈక్వేషన్స్. తర్వాత వచ్చి 16th ఇన్ఈక్వాలిటీస్, రెండు క్వాంటిటీస్ ఇచ్చి క్వశ్చన్, సపరేట్ క్వశ్చన్స్, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 అని ఇచ్చి మనం కంపారిజన్ చేసి ఏది గ్రేటర్ లెస్ అవి చెప్పాల్సి వస్తుంటుంది ఆప్షన్స్. తర్వాత వచ్చేటప్పటికి 17th వచ్చి డేటా సఫిషియన్సీ, డేటా ఇస్తారు, డేటా అనలైజ్ చేసేటువంటి, ఇవి ఏంటంటే డేటా సఫిషియన్సీలో క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి మనకు క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎన్ని స్టేట్మెంట్లు కావాలి, ఫస్ట్ది కావాలన్నా, సెకండ్ది కావాలన్నా, 1 and 2 కావాలన్నా, అన్నీ కావాలన్నా, అసలు ఏ వచ్చినా రాదా, సో అన్ని అన్ని ఉపయోగించినా కూడా నీకు ఆన్సర్ రాకపోవచ్చు. అటువంటి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పర్మిటేషన్లు, కాంబినేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఇవి జనరల్గా మోడర్న్ మ్యాథమెటిక్స్ లెక్కకి వస్తాయి, పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ. ఇవి అయిన తర్వాత డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ అంటే మన వాళ్ళు గ్రాఫ్లు అంటారు కదా, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై డయాగ్రామ్, స్టార్ డయాగ్రామ్, సో కేసులెట్ డేటా, పారాగ్రాఫ్ డేటా ఇచ్చేసేసి కేసులెట్ డేటా అని కూడా ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏ బ్యాంక్ ఎగ్జామ్కైనా టోటల్గా మనకు కవర్ అయ్యేటువంటి టాపిక్స్ ఈ 21 టాపిక్సే, అది మెయిన్. తర్వాత ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పర్టికులర్గా బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ 35, మొత్తం టోటల్ 100 మార్క్స్ ఉంటుంది, 1 అవర్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చి 35 మార్క్స్ ఉంటాయి. నార్మల్గా 35 మార్క్స్లో మేజర్ చంక్ 3 ఉన్నాయి టాపిక్స్ ముఖ్యమైనది, చెప్పాను కదా సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్ అన్నాం, అవి 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఏదున్నా సరే.
అట్లాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అవి కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి ఆ రెండింటిలో కలిపి. క్వాడ్రాటిక్లో 4 ఉండి లీనియర్ ఒకటి ఉండొచ్చు, లేదా క్వాడ్రాటిక్కి 5 ఉండొచ్చు మేజర్గా. సో టోటల్ 5 మార్క్స్ అక్కడ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ మూడో ఐటమ్ వచ్చేటికి నెంబర్ సిరీస్, మిస్సింగ్ కానీ రాంగ్ కానీ. అంటే ఇప్పుడు ఏ పేపర్లో అయినా ఇంచుమించు ఈ 3-5 ఎంత అండి 15 మార్కులు నువ్వు తరవగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పేపర్ యొక్క క్వశ్చన్ పేపర్ మామూలుగా 35 మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్. 35 పేపర్ ఉన్న కేసుల్లో నీకు మామూలుగా ఒక 2 డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి, ఈచ్ 5 మార్క్స్, అంటే ఒక 10 మార్క్స్ పోతుంది. అంటే 15 + 10 = 25, ఇంకొక 10 మార్క్స్ ఉన్నాయి. అవి అర్థమెటిక్లో ఉండే మిగతా టాపిక్స్ అన్నింటిలో కొన్ని కవర్ చేసి క్వశ్చన్లు ఇస్తాడు, అది మెయిన్గా. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనం అనుకుంటాం కదా ఒక టాపిక్లోనే వస్తుందని అనుకోవాల్సిన పని ఏం కూడా లేదు. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇక్కడ పర్మిటేషన్లు కాంబినేషన్లు ఉన్నాయి, రెండు కలిపి ఒక క్వశ్చన్ ఇస్తాడు, లేదా పర్మిటేషన్ అండ్ ప్రాబబిలిటీ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో అట్లా మిక్సప్ చేసి మొత్తం మీద వాళ్ళకి 10 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్లో 40 మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేసే పని ఏంటంటే అక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఇప్పుడు అర్థమెటిక్లో ఉండే క్వశ్చన్స్, మిగతా టాపిక్స్ అన్నింటిలో 15 క్వశ్చన్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా 10 క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్ ఒకటి మించి రాలేదు, కొన్ని క్లబ్ చేసి కూడా క్వశ్చన్లు ఇస్తుంటారు. తర్వాత ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ ఒకటి ఏర్పడిందండి. నార్మల్గా డేటా ఎనాలిసిస్ అంటే మనం ఏమనుకుంటామంటే మనకు పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్లు, యావరేజ్ క్యాలిక్యులేషన్లు, రేషియో ప్రపోర్షన్లు వస్తే చాలా చక్కగా చేయొచ్చు అని చెప్పి అనుకుంటాం. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తుంటే డేటా అనాలిసిస్, డేటా ఇచ్చే ట్రెండ్ కూడా మారిపోయిందండి. డేటాను ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక 5 ప్రాబ్లమ్స్ టైం అండ్ వర్క్ మీదనే ఇస్తున్నారు, గ్రూపులు మార్చేసి ఏబిసిడి ఫిల్లింగ్ పైప్స్, ఈఎఫ్జిహెచ్ అట్లా అవి ఎంప్టీయింగ్ పైప్స్, ఈ కాంబినేషన్లో ఏమవుతుంది, ఆ కాంబినేషన్లో ఏమవుతుంది, ఇది 1 అవర్ చేస్తే అది 1/2 అవర్ చేస్తే ఏమవుతుంది, అట్లా క్వశ్చన్స్ డేటా అనేది దే ఆర్ గివింగ్ అది అర్థమెటిక్ క్వశ్చనే ఇచ్చేస్తున్నారు. 5 క్వశ్చన్స్ కలిపేసి డేటా ఒక డేటాలో ఒక చార్ట్ ఇచ్చేసేసి అట్లా అడుగుతున్నారు. లేకపోతే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఎగ్జామ్లో ఫన్నీగా ఇచ్చారు, కేసులెట్ డేటా అంటారు, పారాగ్రాఫ్ డేటా. పారాగ్రాఫ్ డేటాలో చాలా ఫన్నీగా ఇచ్చాడు, ఏం చేశాడు ఆఫీస్కి వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఎగనెస్ట్ స్ట్రీమ్ వెళ్ళాడు, జర్నీ టైము, ఈ టైంకి బయలుదేరాడు, ఏ టైంకి చేరాడు, అక్కడ ఇంట్రెస్ట్ చేశాడు వర్క్, అందులో 2-3 వర్కర్స్ ఎఫిషియన్సీ గురించి చెప్పుకుంటూ వీడు ఇంతలో చేయగలడు, అవతల వాడు వీడికంటే ఇంత ఎఫిషియంట్, వాడు ఎంతలో చేయగలడు, మళ్ళీ వాళ్ళకి వర్క్ ఇంట్రెస్ట్ చేసి ఈ రిటర్న్ ఇన్ డౌన్వర్డ్ జర్నీ, ఆఫీస్ ఇంటికి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ వచ్చున్నారు, వాళ్ళతో అందరితో కలిసి ఓ గేమ్ ఆడాడు, గేమ్ ఆడి ఆ గేమ్లో ఎవరికి ఎక్కువ రిజల్ట్స్ వస్తే అంటే స్కోర్ వస్తే వాళ్ళకి ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఇచ్చాడు అక్కడ. సో అట్లా పజిల్స్ లాగా డైస్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు, డైస్లో ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు అన్నట్లు క్వశ్చన్లు అంటే మిక్సప్ చేసేస్తున్నారు, అంతా మిక్సప్ చేసి కేసులెట్ డేటా తయారు చేస్తున్నారు. అంటే యు ఆర్ సపోజ్ టు బి, మీరు ప్రతి టాపిక్లో కూడా థరోగా నాలెడ్జ్ ఉండాలి, అది వెరీ ఇంపార్టెంట్ అవుతున్నది. ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ పెరిగే కొంది అట్లా అవుతున్నది. సో కాబట్టి ఏ ఎగ్జామ్లో అయినా ఇవి ఇవన్నీ చూసుకోవాలి. వీటన్నిటికంటే బేసిక్గా ఉంది అంటే ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ అని చెప్పాను చూడండి. ఆ నెంబర్ సిస్టంలో నీకు బాగా తెలియాల్సింది ఏంటి, మామూలుగా తెలుసు నెంబర్స్ అనగానే మనకు అందరికీ తెలుసు పాజిటివ్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటాం, కౌంటింగ్ వాడే నెంబర్స్ ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి అంటారు. తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే వీటిలో స్క్వేర్స్, క్యూబ్స్, ఎనీ నెంబర్ నువ్వు స్క్వేర్ తగడక చేసేటట్టు ఉండాలి వెంటనే ఓవరాల్గా చేయగలిగితే చాలా వరకు మంచిది. స్క్వేర్స్, క్యూబ్స్ అవి కూడా మనం డిస్కస్ చేస్తాం తర్వాత క్లాసుల్లో, హౌ టు డూ దట్ ఓరల్లీ అనేవి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో అది చాలా ఇంపార్టెంట్. అవి కాకుండా ఇక్కడ ఎగ్జామ్లో అడిగేది మామూలుగా అడిగేవాటి ఏమంటే ప్రైమ్ నెంబర్స్, చాలా నీకు 100 లోపల 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఆ 25 ప్రైమ్ నెంబర్స్ నీకు వచ్చేసేసి ఉండాలి, గుర్తుండాలి. ఎందుకనంటే నెంబర్ సిరీస్ ఇచ్చేటప్పుడు సిరీస్లో నెంబర్కి నెంబర్కి డిఫరెన్స్ వచ్చి ప్రైమ్ నెంబర్ ఆర్డర్లో ఇస్తున్నాడు, అంటే డిఫరెన్సెస్ ఆర్ ఇన్ ద ప్రైమ్ నెంబర్ సిరీస్. ఒకసారి ప్రైమ్ నెంబర్ స్క్వైర్స్ కూడా డిఫరెన్స్ ఇస్తున్నాడు. సో డిఫికల్టీ లెవెల్ మారిపోతూ ఉందన్నమాట రాను. సో అందువల్ల ఏంటంటే బేసిక్ ఇవన్నీ చాలా క్లియర్గా వచ్చి ఉండాలి, ఫైండింగ్ ఏ స్క్వేర్ కానీ, ఫైండింగ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ కానీ, అట్లాగే ఫైండింగ్ స్క్వేర్ రూట్ కానీ, ఫైండింగ్ ఏ క్యూబ్ రూట్ కానీ, అప్రాక్సిమేషన్ అంటాం కదా వాటిలో సింప్లిఫికేషన్స్, వాటిలో ఇవన్నీ పనికి వస్తాయి మనకు. ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకోవడం, ఇప్పుడు 100% అంటే ఫుల్ వాల్యూ 1, 50% అంటే హాఫ్ వాల్యూ, సో 33.13% 33% అంటే 1/3. సో అట్లాగే ఇప్పుడు 100% 50% హాఫ్ అన్నాం కదా, 25% అంటే 1/4. సో అట్లాగే మళ్ళీ మీకు 1/8 వచ్చింది, 1/8 అంటే 12.5%. సో 1/16 అంటే 6.25%. ఒకవేళ నీకు అట్లాగే నీకు దగ్గర 14/2/7 అని ఇచ్చాడు ఫ్రాక్షన్ పర్సెంటేజ్, అంటే 1/7. సో ఇట్లా కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీగా వచ్చేసి ఉండాలి. 40% అంటే 2/5, 60% 3/5, 80% 4/5.
సో ఫ్రాక్షన్ కన్వర్షన్ వస్తే ఓవరాల్గా చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది, టైం కన్జ్యూమ్ కాకుండా వస్తుంది. కాబట్టి ది వెరీ ఫస్ట్ టాపిక్ నేను చెప్పిన నెంబర్ సిస్టమ్ అనేది యూ కెన్ డోంట్ టీక్ ఇట్ యాజ్ ఏ కామన్, ఈజ్ ఏ సపరేట్ టాపిక్. ఇట్ ఈజ్ ఆల్ అప్లికబుల్ ఫర్ ఆల్ అదర్ టాపిక్స్ ఆల్సో. ఆల్ 20 టాపిక్స్లో మేజర్గా నీకు షుడ్ హ్యావ్ ఏ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనే దానికి దాంట్లో త్వరగా ఉన్నామనుకో, వీటన్నింటిలో స్పీడ్ పెరిగింది నీకు ఆటోమేటిక్గా. అది అందువల్ల. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను నేను. చాలామంది పిల్లలు అనుకుంటారు చాలా గ్యాప్ వస్తుంది వీళ్ళకి, 10th క్లాస్ లోపల సబ్జెక్ట్ కదండి ఇవన్నీ, అప్పుడు చదివిన పద్ధతి వేరు, 5 మార్కులు క్వశ్చన్ అంటే అంత కథలాగా రాయాల్సి వచ్చేది, ఇక్కడ రాసేది ఏం లేదు ఆప్షన్ పెట్టడమే. కాబట్టి ఏంటంటే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ పోతుంటే లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు, లాస్ట్లోనే సింప్లిఫికేషన్లు చేయాలి. మధ్య మధ్యలో మల్టిప్లికేషన్ వచ్చినా సింప్లిఫికేషన్ చేయకుండా క్యారీ ఓవర్ చేసుకుంటూ పోవాలి. ఓన్లీ ప్లస్లు మైనస్లు వస్తేనే అప్పటికప్పుడు అవసరమైతేనే సింప్లిఫై చేయాలి, లేకపోతే క్యాన్సిలేషన్లు పోతాయి. చాలా వరకు వచ్చేటికి లాస్ట్కి అన్ని క్యాన్సిల్ అయిపోయి సింపుల్ అయిపోతుంది పొజిషన్ చూసేదానికి. అది ఒక ఇంపార్టెంట్. తర్వాత చాలామంది ఉంటారు మ్యాథమెటిక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రీడింగ్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ రైటింగ్ సబ్జెక్ట్. కంపల్సరీగా మన క్లాస్ వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఒక పెన్ను పేపర్ పెట్టుకొని నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే నీకు ఆ కాంపిటెన్సీ వస్తుంది. కాన్ఫిడెన్స్ రావాలంటే కంపల్సరీగా ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మేడ్ ఈజీ మెథడ్లో చెప్తాం మనము. చాలా వరకు ఓవరాల్గా ఎంతవరకు కనీసం క్వశ్చన్ చదువుతున్నామనగానే నీకు పూర్తయ్యేటప్పటికే క్వశ్చన్ చదవటం హాఫ్ ఆన్సర్ నీకు మైండ్లోకి వచ్చేసి ఉండాలి. తర్వాత దృష్టి అంతా కూడా ఆప్షన్స్ మీద ఉండాలా, ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత లాస్ట్ బట్ 2 డిజిట్స్ యూనిట్స్ 10 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్లో వెరిఫికేషన్లో వచ్చేసిందంటే ఆన్సర్ పెట్టేస్తారు, అదొక పాయింట్. లేదా నాన్ జీరో రైట్ సైడ్ నుంచి నాన్ జీరో యూనిట్ డిజిట్, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్లో మనకు ఆన్సర్లు దొరికిపోతుంటాయి. కొన్ని రేషియో అండ్ ప్రపోర్షన్లో కొన్ని చెప్తాడు మిల్క్ అండ్ వాటర్ 11:5 రేషియో ఉంది అన్నాడు అనుకోండి, లేదా 7:4 ఉంది అన్నాడు, 7+4 ఎంత 11 పార్ట్స్ ఉండాలి, కాబట్టి ఆన్సర్ షుడ్ బి 11 మల్టిపుల్ ఉండాలి గ్యారంటీగా. అట్లాగే ఆన్సర్లో ఏరియా ఆఫ్ రింగ్ ఇచ్చాడు, 5R² ఉంది సర్కిల్లో, 5 అంటే 11 మల్టిపుల్ కదా, కాబట్టి ఆన్సర్లో 11 మల్టిపుల్ అంటే కొన్ని ఎలిమినేట్ చేసేయచ్చు మనం. అంటే ఆప్షన్స్ నుంచి కూడా దట్ ఈస్ చాయిసే, మనమే రీసెర్చ్ చేయటం లేదు ఇక్కడ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి, రాంగ్ ఆన్సర్ పెడితే మార్క్స్ పోతాయి కాబట్టి. అందుకని ఏంటంటే ఆప్షన్స్ ఆల్సో యూ కెన్ ప్రొసీడ్, సమ్ టైమ్స్ ఆప్షన్సే దిక్ అవుతాయి ఒక్కోసారి నీకు. ఆప్షన్ చూడంగానే నీకు ఒక మైండ్లోకి వచ్చేస్తుంది ఐడియా, ఓహో దిస్ మే బి ద వాల్యూ అని చెప్పని ఒక ఆప్షన్ ట్రై చేసి చూస్తాము. అది రాలేదంటే దానికంటే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి. సో అట్లా గెస్ట్ చేసి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆప్షన్స్ వే ఇస్ ఆల్సో బెస్ట్ బికాజ్ ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది మన మైండ్లో ఉంటే ఆ విధంగా మనం దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంటుంది. సో అదొకటి బేసిక్గా ఆప్షన్ మెథడ్ అనేది కూడా ఇంపార్టెంట్. అయితే నేను చెప్పాను కదా మీకు లాస్ట్ డీరో చేయను. సమ్ టైమ్స్ ఏం చేస్తాం మనము, డిజిటల్ సమ్ అని ఉంటారు, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఏముంటే ఆన్సర్ వాల్యూ అవతల సైడ్ వచ్చిన దానికి కూడా డిజిటల్ సమ్స్ ఏమి ఉండాలి. కొంతమంది డిజిటల్ క్యాలిక్యులేషన్ చాలా ఉన్నాయి గందరగోళంగా ఉన్నాయి అర్థం కావటం లేదు అటువంటిప్పుడు ఈ లాస్ట్ సింగిల్ డిజిట్ చూస్తాం, యూనిట్ డిజిట్ టెన్స్ డిజిట్ అవి రెండు చూస్తాం, కాకపోతే డిజిటల్ సమ్లో కూడా చూసేసి ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఆ డిజిటల్ సమ్ గురించి కూడా అది కామన్ థింగ్స్ కాబట్టి ఇక్కడ రాయలేదు నేను, దట్ ఆల్సో మనం ఇక్కడ దేని మెన్షన్ చేయలేదు నేను. డిజిటల్ సమ్ మెథడ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఫాలో అయితే ఐ కెన్ సే వెరీ వెల్, నువ్వు 6 నెలలు గట్టిగా చదివావంటే యు ఆర్ షూర్ టు బికమ్ ఎస్బీఐపిఓ. క్వశ్చనే లేదు, అనుమానమే లేదు ఎటువంటి పరిస్థితుల్లో. బట్ కాన్సన్ట్రేషన్ క్లియర్గా పెట్టాలి, టాపిక్స్ అన్నీ థరోగా ఉండాలి. ఇది ఇందులో ఏది వదిలేసే దానికి లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ కాంబినేషన్లో వస్తుంటాయి. ఈ సింగిల్ టాపిక్ అని పేరు పెడతాడు కానీ అది మళ్ళీ వేరే పత్రలోకి మారిపోయి ఉంటుంది ఆన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి. అదొకటి. ఇంకోటి ఏంటంటే జనరల్గా చాలామందికి అనుమానం వస్తుంది అన్ని సిలబస్లకి ఇదే సిలబస్ అని. సిలబస్ ఇదేనండి, క్లెరికల్ లెవెల్ అంటే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సేల్స్ ఆఫీసర్ అసోసియేట్ లెవెల్లో క్వశ్చన్ కొంతవరకే అడుగుతాడు, తర్వాత వాటిలో దాని మీద ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమన్నాడు అనుకోండి, వాటర్ దాంట్లో ఎంతాడు, ఒకవేళ 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉండాలా అని అంటాడు. లేకపోతే ఒక డిస్కౌంట్ ఆల్రెడీ ఇచ్చున్నాడు, ఇప్పుడు డిస్కౌంట్ కానీ తగ్గించి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత కాస్ట్ ప్రైస్ ఉండాలి సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతాడు. అంటే క్వశ్చన్ సాగదీస్తాడనమాట. ఆఫీసర్ లెవెల్ వచ్చేటప్పటికి జీతం 75,000 ఇస్తున్నాడు కదా, అందువల్ల కొంచెం క్వశ్చన్ ఎక్కువ లెంతీ వస్తుంది. సో క్లెరికల్ లెవెల్ వాటి ఎట్లా ఏంటంటే కొంచెం స్ట్రెయిట్గానే ఉంటుంది క్వశ్చన్, ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా 2-3 స్టెప్స్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కొన్ని ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ ఉందనుకోండి, 3 స్టెప్స్ కూడా వస్తాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మిక్స్ చేసి ఒక క్వశ్చన్లో పెడతాడు. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ ఒక చిన్న ఫన్నీగా చెప్తాను చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ చెప్పుకుంటూ ఒకటి వచ్చి పెట్టేశాడు కొంత అమౌంట్ అంటాడు, తర్వాత దీంట్లో వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టాడని చెప్పంటాడు, పెట్టిన తర్వాత అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని ఇస్తాడు, ఇక్కడ అమౌంట్ చెప్పాడు రెండో దగ్గర. అమౌంట్ మనం వేసుకొని వచ్చిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇదంతా తీసుకెళ్ళి లేదా రెండూ కలిపి కానీ ఇంకో స్కీమ్లో పెడితే ఎంత వస్తుంది, ఇదంతా ఒక మార్క్ వచ్చినండి.
ఇదంతా ఒక మార్గం క్వశ్చన్, మూడు ఇండిపెండెంట్ క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్లోకి తయారు చేస్తాడు. సో అందువల్ల మనం ఏంటంటే ప్రిపరేషన్ చాలా తరోగా ఉండాలి, ఇవన్నీ కూడా కొంచెం ఓరల్గా ఎక్కువ చేయగలగాలి. అది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ మీదనే. రీడింగ్ లేదు, క్వశ్చన్ లేదు, రైటింగ్ రైటింగ్ రైటింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ రైట్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్, అది మెయిన్ థింగ్ అనమాట. బట్ దేనికైనా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చెయ్యగలము మనము అని అనుకుంటే గ్యారంటీగా వస్తుంది. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ఏమేమి అయిపోయినాయి అంటే సిజిఎల్ ఒకటి, సిహెచ్ఎస్ఎల్ ఒకటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇయర్లీ పెట్టేవి, ఆవిడ అప్లికేషన్ అప్లై చేయడం కూడా అయిపోయింది, ఇంకా ఎగ్జామ్ జరుగుతున్నాయి. సిహెచ్ఎస్ఎల్ అయితే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ప్రిలిమ్స్ టైర్ వన్ అంటారు వాళ్ళు. అట్లాగే సిజిఎల్ది నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంది, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే టైర్ వన్ ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత దాంట్లో క్లియర్ అయిన వాళ్ళకి టైర్ టూ, కాబట్టి ఇయర్ కదా ఇంకా అప్లై చేసుకోవడానికి ఏం లేదు. అట్లాగే ఆర్ఆర్బీ పిఓస్, ఆర్ఆర్బీ క్లర్క్స్ కూడా, లాస్ట్ వీక్లో ఆర్ఆర్బీ పిఓస్ ఎగ్జామ్ జరిగింది. ఈ దేంట్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదండి, ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్, వాళ్ళకి సంబంధించిన క్లరికల్ పోస్టులకి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. సాటర్డే సండే పై వారం కూడా, 17th 10th ఉంది, 17th కూడా ఉంది, సండే సాటర్డే 4 షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇంకా అప్లై చేసేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకి ఐబీబీఎస్ పిఓ అడ్వర్టైజ్మెంట్ రన్నింగ్లో ఉంది. 1st నుంచి 21st లోపల లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఐబీబీఎస్ అంటే అదర్ 11 బ్యాంక్స్ ఉన్నాయి, నేషనలైజ్ బ్యాంక్స్, వాటిలో పీఓ పోస్టులు 5000 పోస్టులు పడున్నాయి, వాటికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ ఇస్ ఎలిజిబుల్. చాలామంది అనుకుంటారు నేను ఎంబీఏ చేశాను, ఎంసీఏ చేశానని, యూ ఆర్ ఆల్సో గ్రాడ్యుయేట్, యూ అప్లై ఇట్, నో ప్రాబ్లం, దానివల్ల ఏం నష్టం లేదు. రేపు నువ్వు బ్యాంకులో సెలెక్ట్ అయిన తర్వాత నీ క్వాలిఫికేషన్ ఎడిషన్ ఉంటే దానికి సరిపోయే డిపార్ట్మెంట్లో నేను వేయచ్చు వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు హెచ్ఆర్ గ్రూమింగ్ అంటారు, అది చూసుకుంటారు. కానీ నువ్వు దాని గురించి వరి అవ్వద్దు, బికాజ్ యూఆర్ ఆల్సో ఏ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ ఈజ్ కామన్ ఇక్కడ దీని క్వాలిఫికేషన్, కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ దట్ ఆల్సో. అది కాకుండా ఐబీబీఎస్ వాడే ఇయర్లీ వన్స్ పెట్టే ఇంకో ఎగ్జామ్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పని, ఐటీ ఆఫీసర్స్ అంటారు, కంప్యూటర్ ఆఫీసర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని చెప్పని, బీటెక్ కంప్యూటర్ చేసున్నా, బీటెక్ ఈసీఈ చేసున్నా, బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసున్నా కూడా వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, బీటెక్ ఐటీ కానీ, అట్లాగే ఎంసీఏ చేసున్నా వాళ్ళంతా ఎలిజిబుల్. కాబట్టి వాళ్ళు కూడా 21st లాస్ట్ డేట్, 850 రూపీస్ ఫీజు ఉంది అది. సో అప్లై చేసుకుంటే బెస్ట్, దానికంటే ప్రిలిమ్స్ వచ్చి అక్టోబర్లో ఉంటుంది, నవంబర్లో మెయిన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోస్లో ఈ నెంబర్ సిరీస్లో మనం ఇంపార్టెంట్ తీసుకోవాలన్నా కదా, ఫస్ట్ కామన్గా అన్నిటికీ పనికొచ్చేవి కాబట్టి ఈ స్క్వైర్స్ కనుక్కోవడం, క్యూబ్స్ కనుక్కోవడం, అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. తర్వాత కంటిన్యూస్ ఈ టాపిక్స్ అన్నీ కూడా, మొత్తం 20 టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డీల్ చేస్తూ వీల్ గో ఇట్. అంటే సబ్జెక్ట్ ఊరికే ఫార్ములాలని నేర్చుకోవడం కాకుండా సబ్జెక్ట్లో పాయింట్స్ అంటే పాత ఎగ్జామ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ బి మోర్ యూజ్ఫుల్, చాలా యాప్ట్గా ఉంటుంది. మీరు అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసి మధ్యలో ఈ హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తూ కామెంట్స్ పెడుతూ ఉంటే, మీరు ఇంకేదైనా ఇంకా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేస్తే అటువంటి టాపిక్స్ కూడా ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే అవి కవర్ చేస్తాం మనము. సో వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.